సాంబశివుడి దగ్గరికి వద్దాం సాంబశివుడి ఉదంతంలో మీరు ప్రత్యక్ష సాక్షి అనేక గాయాలు ఇవన్నీ నుంచి అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ రోజన వాస్తవంగా సాంబశివుడు బట్టి ఉండే టీం కాదు నిజంగా కూడా ఇంకోటి ఏంటంటే నేను నా స్నేహితుడు అనేకంటే కూడా నా స్నేహితుడు కూడా అంటే స్నేహితుడు అనేకంటే నేను అట్లా అంటే కొద్దిగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ఎదిగిన వాళ్ళం సరే తను కూడా తెలంగాణ ఉద్యమంలోకి వస్తే రావాలనుకోవడము అట్లా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సంస్థలు చేరాలనుకోవడము అట్లా జనవరి మూడవ తారీఖున చేరిన తర్వాత మా దగ్గర ఒలిగొండ మండలంలో ఒక గ్రామంలో అనేటటువంటి గ్రామంలో ధూమ్ధాం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటి ధూమ్ధాం ప్లాన్ చేసుకున్నాం ధూమ్ధాం ప్లాన్ చేసుకుంటే ఆ రోజు ఆ ధూమ్ధాం కార్యక్రమానికి తను వచ్చిండు ఆ రోజు మాకు తెలిసి హరీష్ రావు గారు కూడా వచ్చేది ఉండే ఆ ధూమ్ధాం కార్యక్రమానికి హరీష్ రావు గారు వస్తున్నారని చెప్పేసి ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించినటువంటి ఏం తేల్చలేదు ఇంకా ఉద్యమాన్ని ఇంకా చాలా తీవ్రతరం చేయాలి అనేటువంటి కా ఆలోచన మేము అందరం ఉన్నోళ్ళం ఉన్నాం అట్లా ఆ ఊళ్ళో దూమ్ధామ్ చేస్తున్న ధూమ్ధాం కోసం అని చెప్పి హరీష్ గారు వచ్చేది చెరుకు సుధాకర్ గారు వచ్చినారు ఏ మన కళా కళాబృందం ఇట్లా మా దగ్గర నుంచి మా ప్రాంతం నుంచి మాకు మండలం నాయకత్వం ఇస్తున్న రాజవర్ధ రెడ్డి గారిని అందరం కలిసి మేము ఇట్లా ప్లాన్ చేసుకొని ధూమ్ధాం కార్యక్రమానికి పోయినాం కాకపోతే ఒకటి ఏంటంటే మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి దీనికి సంబంధించి ఎందుకంటే అంత ముందుకు చాలా ఫేస్ చేసినాం మాకు అప్పటికీ ఈ చాలా పెద్ద స్టోరీ అని చెప్పాలంటే కానీ ఎందుకంటే వాళ్ళ తమ్ముడు రాములు బయటకు వచ్చిన తర్వాత అది అక్కడ అది చెప్పాల్సి వస్తాయి ఎందుకంటే రాములు బయటకు వచ్చిన తర్వాత రాములకు నయమికు మధ్య చాలా సీరియస్గా నడిచింది ఘర్షణ రాములకు నయమికు మధ్య అచ్చా ఓకే కొంచెం బయటకు వచ్చిండు సాంబశివడము అడవిలో ఉన్నాడు ఆయన రాష్ట్ర రాష్ట్ర కార్యాచర్చుకున్నాడు లొంగిపోయి వచ్చిండు లొంగిపోయి వచ్చిన తర్వాత రాముని బాగా వేధిస్తున్నాడు నయం అనేటువంటి వైపున బాగా సీరియస్గా ఉండేది సరే అని చెప్పేసి ఈయన పత్రికలకు వచ్చి ఎక్కేటోడు మాట్లాడేటోడు ఇంటి దగ్గర తీసుకొచ్చి పాములు పెట్టి వీళ్ళందరూ భయపెట్టే ప్రయత్నం నయం చేసి నయం మనచులు నయం మనుషులు వచ్చేసి రాత్రి రాత్రి వచ్చి పాములు ఉంటాయి ఏంటి ఉండట బుట్టాలు డోర్లు తీసరికి పాములు ఎక్కడి పాములు అంటే ఇట్లా వివిధ రకాల పద్ధతులలో వాళ్ళని భయపెట్టే ప్రయత్నం వాళ్ళు చేసేటోళ్ళు ఇది ఆయన అడవిలో ఉన్నాడు రాములకు ఆయన కాల్ చేసి బెదిరించినా లేకపోతే ఏం చేసినా కూడా ఈయన మీడియాకు పోయి మాట్లాడేటోడు హెచ్ఆర్సీకి పోయి మాట్లాడేటోడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రామునికి చాలా సీరియస్గా త్రెట్ ఉంది అనేది మాకు అందరూ కనిపించేది నయంకి సంబంధించి అంటే ఆ నెలకొకటో రెండో అక్కడక్కడ హత్యలు జరుగుతున్న విషయాలు కూడా మనం ఏదైనా ఎన్నోసార్లు చూసినాం అవన్నీ కూడా చూస్తున్న వాళ్ళం ఈ రాములు కూడా చాలా త్రెట్ ఉందని చెప్పేసి మేము కూడా ఏంటంటే కొంత అప్పుడు ఉన్న పరిస్థితి అట్లాంటివి మేము కూడా కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేసేటోళ్ళం మాకు స్నేహితుడు ఆ క్రమం నుంచి మేము సాంబసుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ సాంబసుడిని కూడా లేకపోతే రాముల్ని కానీ నయం ఊకోకపోవచ్చు ఏదో జరగవచ్చు ఏమైనా జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటోళ్ళం కాకపోతే అప్పటికొక ప్రచారం ఏం చేసి పెట్టారంటే నయం అనేట ఒక పెరాల్సి వచ్చింది లేవట్లేదు ఆయన పనైపోయింది అనేటువంటి ఒక ప్రచారం అయింది అంత సైలెంట్ ఉన్నాడు ఎందుకు ఉన్నాడు ఏంది ఏం కదా అది ఎత్తుగా ఏండి వచ్చి పోషన్ ఈ సాంబు వచ్చి ఈయన మూమెంట్స్ అని వీళ్ళ మూమెంట్స్ అని పరిశీలిస్తూ వీళ్ళని ఎప్పుడు ఏదో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే ఉండేది ఎప్పుడు అసలు వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంత రాములను గిట్ల వాళ్ళు ఏం అంటే ఈ థ్రెట్ ఉంది అని చెప్తే వీళ్ళు ఎవరు వెంబడి తిరగరేమో ఇప్పుడు మాకందరికి ఎట్లా ఏంటంటే ఏదైతే భయపడ్డామో భయపడ్డ దాంట్లో మా మా ఫ్రెండ్ కూడా కోల్పోయినాం అది ఇంకో సందర్భం చెప్తాం అయితే ఇది మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో మరి మాకు ఎందుకు చెప్పట్లేదు అంటే భయపడి ఎవరి తిరగారని ఉద్దేశం చెప్పట్లేదేమో అనుకునేటోళ్ళమే అనుకునేటోళ్ళమే అట్లా సం అట్లా మేము ధూమ్ధాం కార్యక్రమానికి వచ్చినాము ఆయన ధూమ్ధాంలో ఆయన మాట్లాడిన తర్వాత వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అసలు వాస్తవంగా ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో వెళ్ళిపోవాల్సి ఉండే అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత వచ్చిన కథనాల ప్రకారం అయితే రెండు నెలలుగా ఆయన వెంటనే ఉన్నారు వెంటబడ్డారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నది రకాల సందర్భాలలో మాకు కూడా అట్లాంటి ఫేస్ అయింది ఇంకో సందర్భంలో అయితే ఇదంతా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి ఉండే అది పదకొండు గంటల వరకు ఉన్నారు పదకొండు గంటల వరకు ధూమ్ధాం అయిపోయేంత వరకు బాగా ప్రజలతో వ్యక్తులు వ్యక్తులుగా ప్రజలందరితో కలిసి అందరినీ కలుసుకొని ధూమ్ధాం కార్యక్రమం అయిపోయేంత వరకు ఉండి ఇక మాకోసం వెల్గొండలో భోజనాలు ఏర్పాటు చేశారు వెలుగొండ వరకు పోవాలి ఆ పొయ్యే క్రమంలో ఏం జరిగిందంటే ఈ వాళ్ళ సాంబశివుడు హైదరాబాద్ నుంచి వచ్చింది కాబట్టి సాంబశివుడు ఒక వెహికల్ వాళ్ళ తమ్ముడు రాములని ఆయన బట్టి ఇంకో బోనసిన ఆయన కూడా మాజీ నక్స ఆయన వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా అందరు కలిసి వచ్చారు వాళ్ళంతా కలిసి వచ్చారు నేను వాళ్ళు సరే మోటై కార్లు వస్తుంటాను మోటార్ సైకిల్ మీద పోదామని నేను అనుకుంటున్నా నాకు అబ్బాయి ఒక అబ్బాయి వచ్చిండు నైట్ లెవెన్గా వస్తుంది ఆ టైంలో వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అక్కడ మాధశంకర్ కూడా అని ఒక ఊరు సర్పంచ్ మా మిత్రుడు తన అన్న నువ్వు మోటార్ సైకిల్ మీద పోవడం ఎందుకన్నా అన్న కూడా అక్కడికే వస్తున్నాడు కదా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసింది కదా రాజవర్ధ రెడ్డి గారు ఆ భోజనాలు చేయడానికి అక్కడికి పోదామంటే ఆ కూడా అన్న అక్కడికి పోతున్నాం కదా పోదామని చెప్పిండు అన్న తర్వాతగా కార్ ఎక్కిన తర్వాత ఎప్పటికీ మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు ఎమ్మట ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా కొంత అంతా కూడా భయం భయంగానే ఉండేది వాతావరణం అంతా మాకు అవన్నీ ఇని ఉన్నోళ్ళం కాబట్టి ఎక్కడ ఏ రూపంలో సమస్య వస్తాయి ఆలోచన ఉండేదే కానీ వాళ్ళు మనకంటే చాలా టెక్నికల్ జాగ్రత్తలు తీసుకుంటారు కదా అనేటువంటి అభిప్రాయం ఉన్నది ఎక్కినాము ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక స్టార్ట్ అయినాం చిమ్మ వాస్తవంగా చిమ్మ చీకటప్పుడు మేము స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి గోకారం అని ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఐదు కిలోమీటర్లు గోకారం వచ్చిన తర్వాత అలా బావ వాళ్ళ ఇల్లు ఉంటుంది రోడ్డు పక్కకి ఉంటుంది ఆయన అప్పటికే ఒక మాకంట ముందు వచ్చేసి నిలబడి ఆపిండి అని కార్ ఆపగానే కార్ ఆగింది కార్ ఆగానే ఆయన అడుగుతున్నది ఏంటంటే భోజనం చేసి పోండి అని చెప్పి ఆయన అంటున్నాడు అంటే సామూస్యేమంటే లేలేవాగొండలో భోజనాలు ఏర్పాటు చేశారు కదా ఉల్లిగొండకే పోతే వెళ్తున్నాం ఇంతమంది ఉన్న ఎందుకులే సుమారు దగ్గర తొమ్మిది మంది ఉన్నాం కార్లో అనగానే అట్లా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు సార్ రెండు కార్లు స్పీడ్గా వచ్చేసినాయి ఆ రోడ్ పంటే ఎందుకో అసలు అప్పటికి కూడా అనిపిస్తుంది ఎందుకు కార్లు ఇంత స్పీడ్గా వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నాం ఉన్నాయి వెనక్కి వెళ్ళొచ్చినాయి మాట్ టైం చేసి ముందుకెళ్ళిపోయినాయి అనిపించింది కానీ ఇదంతా కూడా వీలుగో గమనిస్తారు కదా ఇదన్నీ కూడా గమనిస్తారు కదా వీళ్ళకి అంత జాగ్రత్తలు తీసుకుంటారు కదా మళ్ళీ ఎందుకో ఎక్కడో ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యింది కదా సమస్య ఉండకపోవచ్చేమో ఇట్లా నన్ను నేను తమాయించుకుంటేనే అట్లా మనం ముందుకు వచ్చినాం ముందు స్టార్ట్ అయినాం స్టార్ట్ అయ్యి కొద్ది ముందుకు రాగానే ఏం జరిగిందంటే ఒక వెహికల్ ఊర్లోకి ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్కు ముందు వెహికల్ ఆపి సైడ్కి ఏంది ఇట్లా ఎందుకు ఆగారు ఇది కూడా అక్కడ ఎందుకు మీకు అన్ని డౌట్లు వస్తున్నాయి సాంబశివుడు మాత్రం ఏం పట్టించుకోవట్లే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద అసలు ఇంత త్రెట్ ఉందని తెలుసు ఇంకో సందర్భం చెప్తుంది ఈ విషయం అయిపోయిన తర్వాత మా కళ్ళం కూడా జరిగింది ఒక్కసారి ఆయన ఉంటేనే ఆ రోజు ఏం జరిగిందో చెప్తాం మీతో అట్లాంటిది మనిషి ఎందుకు ఈ జాగ్రత్త అనిపిస్తుంది అయితే సరే మేము కారుకి మూయినాం కారు మూ తర్వాత ఏం జరుగుతున్నది అక్కడికి వెళ్ళి కరెక్ట్ మూడు కిలోమీటర్ల ముందుకు వస్తే చౌటుపల్ నాగారం క్రాస్ రోడ్ టచ్ అవుతుంది అక్కడికి దగ్గర రాకముందుకు యాభై మీటర్ల దూరంలోనే ముందు పోయే కారు ఆగింది ముందు కారు పోయింది అది ఆగింది ఆగిన తర్వాత మేము కూడా కరెక్ట్ ఒక పది ఫీట్ల దూరంలోనే మా కార్ తీసుకుని ఆగినాం ఓవర్టేక్ చేసిపోయే పరిస్థితి లేదు మరి ఈ కారులో ఉన్న డ్రైవర్ కానీ ఎవరు కూడా ఇది అనుమానం రాలేదు చాలా ఇంత విచిత్రంగా అంటే మరి వాడు కార్ ఎందుకు మధ్యలో ఆపిండు అని రాలేదు కానీ ఆడ ఇంకా కారులో కూర్చునే వాళ్ళు కూడా సిల్లిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటంటే దాంట్లో వెల్లిగొండెక్కనో చౌడుపలు ఎక్కనో తెరవదే వానికి అని ఒకళ్ళు అనుకుంటున్నాం దానికి యాభై మీటర్లు ఊతలు అడగా ఆఫర్ ఆపనేది ఆపడు కదా అది అట్లా అనుకుంటూ ఇంకొకళ్ళంటున్నారు నవ్వుకుంటూ వాహనం డిజిల్ అయిపోయిందో మనం నూకాల్సి వస్తుంది ఇంకొకళ్ళు అనుకుంటున్నారు అంటే ఎందుకు ఈ వాడు చెప్తున్నామంటే అసలు తను ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు తనకు ప్రమాదం లేదని అనుకున్నాడు అనిపిస్తుంది ఎంతో చూసినప్పుడు అదే అయితే అనుకోగానే వాడు ఎందుకు వెయిట్ చేస్తున్నానే తర్వాత జరిగిన మొత్తం విషయాన్ని చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వెనకకి ఇంకో కారు రావాల్సింది మోటార్ సైకిల్ మీద కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు మోటార్ సైకిల్ మీద వస్తున్నారు కార్లు వస్తున్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేసిన ఆ తర్వాత అర్థమైంది ఎందుకు ఆగిండి వాడని తర్వాత అర్థమైంది తర్వాత అక్కడికి వెళ్ళి వస్తున్న కారు లైట్లు పడ్డాయి లైట్ ఎన్నికలు వస్తున్నది లైట్ల వెనకలు రాగానే వాడి కారు వచ్చి జేన్ కారు మోటార్ సైకిల్ జైన్ కాగానే అనుకుంటే బహుశా ఒకేసారి ఎంత స్పీడ్ కంటే నాలుగు డోర్లు ఒకేసారి ఓపెన్ అయినాయి ఓపెన్ అయిపోయి నాలుగు డోర్లలోకి వెళ్ళి కొబ్బరి ముడలు నరికే కత్తులు వేటకొడవలు వాళ్ళంతా చాలా దృఢంగానే ఉన్నారు వాళ్ళ నలుగురు ఒకేసారి చాలా బిగ్గర కరుస్తూ వచ్చేసారు వీళ్ళు వచ్చినంత స్పీడ్గా ఎన్నికలు కూడా వాళ్ళు వచ్చేసినట్టు వాళ్ళని గమనించలేదు కానీ వాళ్ళకి అప్ చేసిన అంతే వస్తేనే వేగంగా ఏం చేసిందంటే సాంబసూడి సైడ్ ఉన్నటువంటి గ్లాస్ని వేటకూడతో కొట్టిండ్రు కొట్టేసరికి అది పగిలి మొత్తం పగిలిపోలేదు ఒకసారి అదంతా అది ఏమంటారు అది అది డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయింది ఫస్ట్ దెబ్బకి డిస్టర్బ్ అయింది ఇక్కడికి వెళ్ళి డ్రైవర్ సైడ్ నుంచి కూడా కొట్టిండ్రు అది అది కూడా డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ కొద్దిగా పగిలింది అంతే సరే అప్పుడు సాంబసూట్లో వంగిడు వంగి అసలు బయటకు పోయిపోతే ఛాన్సే లేదు టక్కున వెనక వెనకరు అనగానే నా పక్కకున్న తన అనగానే ఏమంటే వచ్చేసి నా ఇట్లా నా తోడ మీద కాలు పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు సామూసుడు వెనక్కి వెళ్ళిపోయాడు ఎన్నో కార్లు వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఇంకా వాడు వెళ్ళిపోయిందాష్యం డ్రైవర్ లేడు సీట్లా డ్రైవర్ చేశారు డ్రైవర్ లేడు తలంచే ఉందా లేదా అది గమనించలేదు ఉన్నది అనిపిస్తుంది తర్వాత మనం చూసుకున్నప్పుడు డ్రైవర్ లేడు ఇక అతను మొత్తం కంట్రోల్ అన్ కంట్రోల్కి వెళ్ళిపోయింది మీకు డ్రైవింగ్ రాదా అంటే వచ్చినా నేను వెనక సీట్లో ఉన్నాను వెనక సీట్లో ఉన్నాను అసలు ఛాన్స్ లేదు ఇక ఒకటి ఏంటంటే అందరు షాక్ రెండోది ఏంటంటే అసలు ప్రత్యర్థి కూడా అర్థమైంది మాకు ఎవ ఏ ప్రత్యర్థి అయితే ఉంటుందో అర్థమైన తర్వాత అసలు ప్రయత్నం కూడా చేయము మనం జనరల్గా ప్రత్యర్థి నయం అని అర్థమైపోయింది మాకు నయం మనసులే అర్థమైపోయింది అసలు గేమ్ చే అసలు వాడు ఒక్క ఒక్క నిమిషం వాళ్ళు ఒక్క నిమిషం కూడా కాదు ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉన్నారు అసలు వాడు ఏం మాట్లాడుకుంటారు మా గుంపుగా మాట్లాడుకుంటారు అప్పటికే మా కారులో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది అరుస్తున్నారు ఏడుస్తున్నారు ఇదంతా ఇట్లాంటి ఒక పరిస్థితి ఉన్నది అప్పుడు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి వాడు ఎవరో చేస్తాడు కూడా తెలియదు ఎవరైనా కొడతాడు కూడా తెలియదు ఒక కూడా ఒకటే టార్గెట్ ఏంటో అని అనుకున్నాం కానీ తెలియదు కదా పిచ్చోటి చేతిలో రాయిలాంటిదే కదా వాడి ఆ లెక్కలో ఒకరు దంపేస్తే కూడా అని పెద్దగా నష్టం ఏం జరగదు అట్లాంటివి కూడా ఉన్నాయి ఎవరైనా దంపుతాడు కూడా తెలియని పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి కొంత ఇబ్బందికరపడ అంటే అది అంత అంత భయపడుతూనే ఉన్నాము సాంబశివుడి దగ్గర గన్ను కానీ అట్లా అది నేను ఎన్నుకున్నది ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే నిజంగా అట్లాంటిది ఏమన్నా ఉంటాయి కూడా రెడీ చేసుకుంటుంటాడు ఏదో ఉన్నుంటుంది అనుకున్నా తనంత జాగ్రత్త లేకుంటే ఎట్లుంటాడు తన దగ్గర ఏదైనా వెపన్ లాంటిది ఏమైనా ఉంటుంది ఏదైనా రెడీ చేసుకుంటుంటాడు కొద్దిసేపు ఆపాలి వాడు ఏం చేస్తున్నాడు ఒక నిమిషం తర్వాత ఏం చేశాడు ఫస్ట్ నా డోర్ ఎంచుకున్నాడు ఇక్కడ నా డోర్ ఎంచుకొని నాకు సైడ్ ఇంకొక పిల్లగాడు ఉన్నాడు చిన్న పిల్లగాడు అనుకోకుండా నేను కూర్చున్న తర్వాత వాడుచున్నాడు చిన్నవాడు అంటే అప్పటికి మేజర్ ఎగ్జాండ్ వాడు కూర్చున్నాడు వాడుగా ఎప్పుడైతే గ్లాస్ మీద పడ్డదో ఏడ్చుకున్న నా మీద కూర్చున్న సరికి వాళ్ళని ఇక్కడ వేసేస్తున్నా ఇక్కడ వేసేసుకుని ఇక బయట ఇక్కడ వీళ్ళ మీదకి నెట్టేసిన నెట్టేసి నేనున్నా ఉండేసరికి వాడు బిగ్గరగా అడుస్తున్నా నా డోర్ ఎంచుకున్నారు వాళ్ళు ఇగ ఇక గట్టిగా బూతులు తిడుతూ ఉత్తర్రే మా దాన్ని గట్టిగా తిడుతూ నా డోర్ ఎంచుకొని కొడుతున్నాడు గ్లాస్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను దిగాలి అంటే నాకు ఏంటంటే ఒకటి ఆశ ఏంటంటే వెనకకి వెళ్ళి మా గొల్లెపల్లి ఊరు నుంచి ఆ ధూమ్ధాం కార్యక్రమానికి కార్యకర్తలు వచ్చారు రెండు ఆటో వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆగి ఉంటే మా వెనక ఆటో వాళ్ళు వస్తే ఏదో ఒకటి జరగకపోతుందని ఆశ కూడా ఉండే నాకు కొంత ఆ లైట్ వెలుతురులోనే ఏమైనా జరగదా కొద్దిసేపు ఆప్తి ఏమైనా జరుగుతుంది ఏమన్నా ఆశతోటి ఉండే అయితే అందుకే దిగలే వేరే అది కాదు కానీ దిగలేదు ఇక వాడు అట్లా ఒకటి రెండు నిమిషాలు వాడు సహనం కోల్పోతున్నాడు వాడు సహనం కోల్పోయి అంటే అందరు కూడా సహనం కోల్పోయి డిగ్గర గరుస్తూ గ్లాస్ మొత్తం బ్రేక్ చేసేసిన్నాడు బ్రేక్ చేసేసి ఉత్తర్ని కూడా వాడు గట్టిగా తిడుతూ వాడు అది చేస్తున్నాడు ఏం చేయలేని పరిస్థితి లాస్ట్ వాడు కొట్టిండు కొట్టేసరికి ఇక్కడికి వెళ్ళి చినిగిపోయింది ఇక్కడికి తెగిపోయింది అదే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తెగిపోయింది తెగిపోగానే ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేము ఏం చేసినా మళ్ళీ అక్కడ నిలబడ్డరు డోర్ ఒకసారి ఓపెన్ చేసినా ఓపెన్ చేసి గట్టిగా చేసినా చేసిన గట్టిగా చేసి వానికి ఇక్కడ తగిలింది తగి వాడికి ఇక్కడ తగిలింది అంటే అక్కడ నిలబడ్డడానికి తగిలింది తగిలి మళ్ళీ డోర్ వేసుకున్నా నాకు కూడా ఏం ప్లాన్ చేసుకోలేకపోతున్నా ప్లాన్ రావట్లేదు చేసుకోలేకపోతున్నాం ఇక వాడు ఏం మళ్ళీ గట్టిగా ఇదే అరుచు అరుస్తా ఉన్నాడు గట్టిగా ఇక నేను ఆపలేనని నాకు అర్థమైపోయింది ఇక అయిపోయిన కూడా కొద్దిగా కన్ను బైరల్గా మనట్టు అవుతున్నది నేను ఆపలేనని అర్థమైపోయింది ఈ గాయం ఇక్కడనే తగిలింది అనుకోవట్లేదు మెడ కూడా తగిలిందేమో అనుకుంటున్నాను ఎక్కడెక్కడ తగిన అర్థం కావట్లా షాక్లో ఇక ట కిందికి దిగగానే వాడు కొద్దిగా సెల్ లైట్లతో చూస్తున్నట్టు ముఖాన్ని చూస్తున్నాడు మొఖాన్ని ఇట్లా చూస్తున్నాడు తల తలమిదికలు కొట్టే ప్రయత్నం తల తలమిదికలు కొట్టే ప్రయత్నం చేస్తే నేను చేయి బ్లాక్ చేసేసరికి అది ఇక్కడ పడ్డది ఇక్కడ పడగానే ఇక్కడ పడితే ఇక నన్ను కూడా వేసేస్తారని నేను అనుకుంటున్నాను అంతే ఏ నన్ను కూడా ఒక ఆలోచనకు వచ్చిన ఆ ఆలోచనకు రాగానే మళ్ళీ వెనకలు కొట్టే ప్రయత్నం చేసిండు వెనకలు కొట్టే ప్రయత్నం చేసేసరికి నేను వాస్తవంగా కొద్దిగా బెండయ్యే ప్రయత్నంలో బెండయ్యే ప్రయత్నంలో స్లిప్ అయినా బెండ ప్రయత్నం స్లిప్ అయినా కొద్ది చిన్నగా తగిలింది మెడలు ఇక్కడ తెలియదు కింద పడిపోయినా కింద పడిపోయినా కింద పడిపోయేసరికి నన్ను వదిలేసిన కింద పడ్డ కదా నన్ను వాళ్ళ లక్ష్యం నక్క అప్పుడు మీరు కాదు కార్లో ఉన్న వాళ్ళు ఏం జరిగిందంటే ఇక నేను లేచేసరికి కార్లో మధ్య సీట్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు ఫట్న గుంజేశారు అట్టకా గుంజేసారా ఉరికిరా వెళ్ళిపోయారు దాంట్లో ఒక వ్యక్తి సా సంజీవ్ రెడ్డి అన్న అని చెప్పేసి దాసిరెడ్డి కూడా సంబంధించిన వ్యక్తి వాళ్ళ వెంట ఉంటాయన ఇక ఆయన కూడా ఏం చేసినట్టే నేను ఆయన కొద్దిగా అక్కడికి వెళ్ళి లేచి ఇట్లా పది అడుగులు ముందుకు పోయినా ఆయన ఆయన కూడా సీని సిను సమసుడు అంటున్నారు అరే సమసుడు అంటారు అలానే ఉండు కదా నేను అంటున్నా ఎట్లా 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 అంటే ఏం చేద్దామని నాకు అప్పుడు ఏం ఆలోచన రాలేదు నేను సీఏ గారికి ఫోన్ కొట్టినా ఏదైనా అద్భుతం జరగకపోతాను సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు ఫోన్ లేపలేదు అక్కడ సాక్షి రిపోర్టర్ పాపం లేడి ఇప్పుడు చనిపోయాడు తనకు ఫోన్ చేసినా లేపిండు నా ఇప్పటికైతే సంబసుడి మీద అటాక్ కాలేదు కానీ ఇక జరిగింది ఈ సిచ్యువేషన్ నీకేం సోర్స్ ఉన్నా ఇక్కడ మొబైల్ వన్స్ ఫోన్ ఏవైనా ఉంటే నీకు నీ వీలైనంతవరకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసి చెప్పేసినా చెప్పేసినాక మళ్ళీ ఏం జరిగిందంటే మళ్ళీ సా సంజీవన్ నేను కలిసి ఇక్కడికి వెళ్ళి ఒక ఇరవై ఫీట్ల వెళ్ళి ఇరవై మీటర్ల వరకు వెళ్ళిపోయాను వెనక్కి చీకటి మిగతా పిల్లలు ఎక్కడ వెళ్ళిపోయారు ఏమీ అర్థం కావట్లేదు అక్కడ ఏమైతుందంటే ఎన్నో ఒక బ్యాక్ డోర్ లేప్ బ్యాక్ అది లేపేశారు లేపి కనిపిస్తుంది అది అంటే ఇక సాంబశివుడు దొరికిపోయిన వాళ్ళకి ఇక అర్థమవుతుంది ఇట్లా ఏం కా లేవు పోదంపా అని చెప్పేసి ఏదైతే దగ్గర పోదంపా అని అంటున్నాం అని ఇక దగ్గరికి నడుచుకుంటూ పోతున్న దగ్గరికి పోదాం పోతున్న క్రమంలోనే అసలు ఇక చెప్పొద్దు కానీ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం ఊళ్ళలో పూట పండగప్పుడు తెల్లారితే దసరా ఉంటుంది మనం తెల్లారి ఎట్లా ఆటలు నరికేటప్పుడు నరుకుతుంటే బొక్కలకు దగులుతున్నప్పుడు సపోర్ట్ అవుతుంది కదా ఆ తప్పుడే వస్తున్నది నరికేస్తుంది విచక్షణ విచక్షణ రహితంగా ఆయన ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నాడు అది అర్థమవుతుంది ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నాడు విచక్షణ రహితంగా నరుకుతున్న నరికేటోళ్ళు కూడా ఎట్లా నరుక్కుతున్నారంటే అయ్యి అది ఆ విజయానందం వాళ్ళ ఆనందం ఆనందంతో అరుస్తున్నారు ఒక మనిషిని అంత క్రూరంగా నరుకుతూ వాళ్ళంతా అది చాలా అంటే అట్లా మేము ముందుకు పోతున్న క్రమంలో అయిపోతుంది అయిపోతుంది అనిపిస్తున్న మాయం మాయబడబడ్డారు మళ్ళీ మా సైడ్ ఉరికొచ్చే ప్రయత్నం చేసినాం అంటే మేము దగ్గరికి వస్తున్నాం అని అర్థమైపోయి మళ్ళీ మమ్మల్ని మాయపడబడ్డారు పడగానే నేను కొంత నా సంజీవ్ రెడ్డి వాళ్ళకి టార్గెట్ అయ్యే అవకాశం ఉండే కాబట్టి ఏం చేసినామంటే ఇక ఆయన కూడా నాకంటే ముందు పక్కకు కోప ఉంటుంది అంటే తెలుసు కదా రోడ్డు పక్క పడి కోప ఉంటుంది ఆ కోపలోకి ఇద్దరం దిగినాం ఉరికి ఉరికే విరికినట్టుగానే దిగినాం దిగిన తర్వాత అనేది అర్థమవుతుంది కాదు సిచ్యువేషన్ ఏంటంటే అది మొత్తం చుట్టుముట్టి కొట్టేస్తూనే ఉన్నారు అంత అయిపోయిందని అర్థమవుతుంది అర్థమైన తర్వాత ఇక మేము అక్కడే కారు అక్కడ మనుషులు ఉన్నారా ఎవరెవరు ఉండో అసలు కారులో ఆయన తీసుకుపోతారా ఏం జరుగుతుంది మనకి ఏం అర్థం కాలేదు కదా దగ్గర దాకా పోయే ప్రయత్నం చేసే సిచ్యువేషన్ లేదు అదికునే ఏం చేసే హెల్ప్లెస్ కదా ఒక మాట చెప్పాలంటే ఆ దిశలో ఆయనని ఆ తర్వాత సాంబశివుడిని కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు తేడాతోటే కారు ఒకటి స్టార్ట్ అయింది ఈ వెహికల్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయిన తర్వాత సామశలు కారు కూడా స్టార్ట్ అయింది అసలు సామస్యూని కూడా తీసుకుపోయారా అసలు ఏం జరిగింది మాకు రెండు నిమిషాలు అర్థం కాలే అసలు మిగతా పిల్లలు ఎక్కడ పోయినారు ఏం తెలియదు ఇక కొంత పిల్లలు ఎక్కడ చలికలకలు పడ్డ ఎక్కడ ఇస్తారు అట్లా పరిస్థితి మీ ఇద్దరు మాత్రం అక్కడ ఉన్నాం ఇక ఈ సామస్యుడిని అక్కడ విషయం ఏంటంటే గుంజేసినప్పుడు రోడ్డు పక్కన ఉన్న కోపల ఇద్దరు పిల్లలు దాసుకురు పడిపోయినారు వాడు చాలా తెలివిగా ఏందంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనిపిస్తుంది కానీ క్లియర్గా దగ్గర ఉంటాడు కాబట్టి వాడు టక్ వచ్చేసరికి సాంశివుడు ఆ సగానికి బయటకి వేలాడుతూ కనిపించారు అట్లే బయటకు గుంజుకొని డ్రైవింగ్ వచ్చి వానికి టక్కను తీసుకొని దాకా వెళ్ళిపోయినారు వేలుకునే దాకా వెళ్ళిపోయేసరికి ఇక నేను అక్కడే ఉండి నేను మా కూడా గాయాలు బాగా ఎక్కువైనాయి అక్కడ మా మాకు రాజవర్ధ రెడ్డి గారిని వారికి ఫోన్ చేసి అన్న మీరు ఈ వాళ్ళకి అప్పటికే తెలిసింది ఎట్లా ఉంది ఎట్లా ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు మీరు రండి అంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు అక్కడ సిచువేషన్ ఏదో తెలియదు కదా వీళ్ళు వెళ్ళిపోయిందన్న ఎవరు లేరు రండి మీరు ఇక్కడికి వెళ్ళి వచ్చి రావడానికి ఏం లేదు అన్న తర్వాత ఇవాళ రాజగోడే వాళ్ళంతా కార్ తీసుకొని రావడం మేము వెళ్ళి రాగానే మా దగ్గర ఆర్ఎంపీ ఒక డాక్టర్ ఉంటాడు ఆర్ఎంపీ దగ్గర అప్పుడే సాంబశివుని కుట్లు ఆయన వేసి ఆయనతో కేసి ఆయన అప్పటికే అన్కాన్షియస్గా ఉన్నాడు పేగులు మొత్తం తెగిపోయి బయటపడున్నాయి తలా ఎక్కడ పడితే అక్కడ నరికేశారు విచక్షణారహితంగా ఇక అది పరిస్థితి అప్పటి కొన ఊపిరితో ఉన్నాడు ఊపిరితోటి ఉన్నాడు తను అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి తీసుకొచ్చేటప్పటికి నన్ను లోపలికి హాస్పిటల్ లోపలికి తీసుకుపోతున్నాడు స్టిచెస్ లోపలికి తీసుకుపోతున్నారు అట్లా ఆ సమస్యని తీసుకుపోతున్న క్రమంలో హైదరాబాద్ దగ్గరికి వస్తున్న క్రమంలో తను చనిపోయాడు అసలు విషయం ఏంటంటే దీంట్లో రాములు వాళ్ళ తమ్ముడు రాములు వాళ్ళందరూ కూడా వెంట ఉండాల్సిన వాళ్ళు అసలు వాస్తవంగా వాళ్ళు ఏం చేశారు అంటే గో సంఘం నుంచే మాకు చౌటుపల్ సైడ్ చి చౌటుపల్ రూట్లో వాళ్ళు పోయినారు ఎందుకు పోయినారు అంటే ఎవరికి ఏదో హాస్పిటల్ పొందని పోయిన్రు అంటే ఇక్కడ మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే కొంత ఆయన ముందే వెళ్ళిపోయినా అంటే ప్రమాదం ఎందుకు పసగట్లేదు ఒక అసలు అర్థం కాలే వీళ్ళని ఉండాల్సి ఉండే బట్టని ఉండాల్సి ఉండే ఉంటే కాకపోని ఏమో అనిపిస్తుంది ఉంటే ఏమో రాములు కూడా ఇస్తే అప్పుడే అంటే చెప్పలేము అది అట్లయినా జరగవచ్చు మాకు ఇంకా ఏందంటే ఇక్కడ ఉన్నారు రైల్వే గేట్ దగ్గర ఉన్న వాళ్ళ మనుషులు లేకపోతే అక్కడ ముందు చెలకల ఉన్నారు తర్వాత తర్వాత చెప్తున్నారు ఇక్కడ ఉన్నారు మళ్ళా తర్వాత మేము గుర్తు చేసుకుంటే ఏమొస్తుందంటే ఆ రోజు ధూమ్ధామ్ ఏర్పాటు ఎట్లా జరుగుతుందో తెలుసుకోవడం కోసం పొద్దున్న ఎనిమిది గంటలకే మేము ఊరికి పోయినాం పోయినప్పుడు ఏ కార్ అయితే మాకు ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నదో ఒక కారు ఉన్నదో ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు కూడా ఉంది ఇన్వాల్వ్ అయ్యింది ఆ మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు మాకు పొద్దున కనిపించింది ఎక్కడ కనిపించిందని గుర్తు చేసుకుంటే పొద్దున సంగ్యం గ్రామంలోనే కళ్ళు తాకుంటూ ఉన్నారు వాళ్ళు ఆ వెహికల్ కనిపించింది అంటే వాళ్ళు ఒకరోజు ముందే అంటే ముందు నుంచే వాళ్ళంతా తిష్ట వేసి పర్ఫెక్ట్గా వాళ్ళు రిక్కిని వేయించుకొని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇందుకు ఇదంతా పసిగట్ట లేకపోయినరో అర్థం కాలేదు అట్లా ఆ ఘటనలో సాంబరస్సుని మనం కోల్పోవాల్సి వచ్చింది ఎందుకంటే మేము ఒక సంఘటన ఆయన జనవరి మూడవ తారీఖు నాడు తను పార్ట్లో జాయిన్ అయితే మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజే మా దగ్గర ఒకడు ఒక విద్యార్థి తెలంగాణ రాష్ట్రం రావట్లేదు అని వీరాచారి అని చెప్పేసి దుర్గపల్లి గ్రామంలో సూసైడ్ చేసుకుని అబ్బాయి అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అంత్యక్రియలో పాల్గొనాలని చెప్పేసి ఆమసూరు వస్తే మేము అందరం కలిసి అంత్యక్రియలో పాల్గొని వచ్చినాం వస్తే మా దగ్గర ఒక ఆర్మీ డాక్టర్ భూపాల రెడ్డి అని ఉంటాడు ఆయన ఇంటి దగ్గర వేరే వాళ్ళు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నారు సాంబసుడు కోసం అంటే ఆయన వస్తున్నాడు ఆయనతో పాటు మేము కూడా చేరుతాం సాంబసిడు అంటే చాలా పెద్ద శక్తి కదా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేయనేండి మేము అందరం కూడా వస్తామనేటువంటి తెలుసు కొద్దిమంది చేయనిద్దామని మాట్లాడదామని అక్కడ ఆగిర్రు మే అందరం మాట్లాడి కిందికి దిగాం ఒక సంఘటన అప్పుడే మాకు సమశివుడు అంటే కిందికి దిగగానే దిగి ఆయన ఎన్నో కారు ఎక్కుతున్నాడు ఎక్కుతుండగానే ముంగట ఒకటి స్కార్పియో నల్ల స్కార్పియో ఒకటి కనిపిస్తున్నాడు బ్లాక్ స్కార్పియో ముంగటే ఉన్నాడు ముంగట అంటే కొద్దిగా ఇరవై మీటర్ల దూరంలో ఉన్నది మా సైడే ఉన్నది ఇక్కడ నుంచి వస్తున్న లారీ లైట్లు దాంట్లో పడ్డాయి పడగానే స్కార్పియోలు ఉన్నోళ్ళు ఏం చేసినా తల ఒకేసారి ఉంచు ఉంచగానే ఆ దృశ్యాన్ని నేను సమస్య ఏకకాలంలో ఏక చూసినాం నేను ఇప్పుడు మీద ఎంబటి భుజం ఇచ్చేసిన అది ఏదో ప్రమాదం ఏదో ఉందని చూసేసరికి ఆయన గమనించండి కాబట్టి ఎంబడే దిగిండు దిగేసరికి మేము చూసినాం అనే విషయం వాడు చూసి ఆ స్కార్పియోలు ఉన్న వాళ్ళు స్పీడ్కి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయినారు అంటే మనం ఎందుకు అంటున్నాం అంటే ఈ విషయాన్ని తనకు అది వెంటబడుతున్నారు వెంబడిస్తున్నారు ఇదంతా తెలిసి ఎందుకు మరి జాగ్రత్త పడలేకపోయినరు అనేది కొంత బాధ కలిగించే విషయం మనకేమనిపిస్తారా అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పైన ఇప్పుడు ఆయన పోలిటి బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పుడే వచ్చిన వెంటనే పోలిటీ బ్యూరో ఇచ్చిండ్రు ఆ స్థాయిలో గౌరవించుకునే పార్టీ కూడా ఆయన అవసరాన్ని గుర్తించింది ఇట్లా ప్రమాదం ఉండకపోవచ్చు అని మేము కూడా ఒక దిశలో అనుకుంటున్నాం రెండోది వాళ్ళకు కూడా ప్రమాదం ఉంటే ఇంత ఓపెన్గా ఎందుకు తిరుగుతారు ఉండకపోవచ్చు అని వాళ్ళు కూడా అనుకోవచ్చు వాళ్ళకి ఇంకా పెద్ద ఎక్కువ సమాచారం ఉంటుంది అని మనం అట్లా మేము అలర్టయ్యి లేము కానీ అట్లా ఆ సమస్యలు కోల్పోయినాం ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే సమాచారాన్ని వాళ్ళు ఇవ్వకుండా అంటే మరి వాళ్ళే జాగ్రత్త పడాల్సి ఉండే అట్లా సమస్యల్ని మనం కోల్పోయింది జరిగింది వాళ్ళ రాముల్ని మళ్ళీ అయితే ఇప్పుడు ఇదే అని నగేదంతా రాములు కూడా మొదటి నుంచి మొదట నుంచి కూడా నాకు తెలిసి రాములే మొదటి నుంచి ఎక్కడ ఎవరు లేరు నయం మీద పోలీస్ కంప్లైంట్ చేసినా హెచ్ఆర్సీకి పోయినా ఎక్కడ పోయినా రాములు పోయేటోడు మేము అదే అనుకునేటోళ్ళం అసలు నాకు దానికి ఎక్కడ పేపర్లలో చూద్దామన్నా న్యాయం కగ్నిస్టర్ నిలబడ్డోళ్ళు మాట్లాడినోళ్ళు లేకపోయేది ఏంది రాములన్నా అంటే అనేటోడు ఒక మాట అన్న మాది ఈ జీవితం నాకు బోనస్ అన్న మేము పార్టీలోనే ఎన్కౌంటర్లు ఎంతోమంది చనిపోతున్నారు చనిపోతే మేము కూడా అట్లా చనిపోయేవాడి నేను బ్రతికొచ్చిన ఇది నాకు బోనస్ అనేటోడు సరే కాకపోతే ఒకటి ఏంటంటే మేము అనేవాళ్ళం ఏంటంటే ఆ పందా వద్దనుకోనే వచ్చిన జనజీవన సవంతులకి వచ్చినావు వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలనే దగ్గర కొంత వాళ్ళు ఎక్కడో ఎందుకో అది అది ఎట్లా ఉండకూడదు ఎట్లా ఉండాలనో ఇదంతా కొంత అది ఉన్నది అక్కడి నుంచే ఘర్షణ ఉంది ఈ నయంకు రాములకు మధ్య అక్కడ ఘర్షణ చాలా క్లియర్గా కనిపిస్తుంది అట్లా రాములు సాంబశివుడు ఈయన ఈయనతో థ్రెట్ అంటే ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఈయన పోలీస్కు పోతుండే హెచ్ఆర్సీకి పోతుండే ఇవన్నీ జరుగుతుండేది సరే సాంబశివుడు వచ్చిన తర్వాత నయం సైలెంట్ అయినట్టు అనిపించింది నయం ఆ తర్వాత ఈయన మూమెంట్స్ ఏం లేకుండే మూమెంట్స్ ఏం లేకపోయేసరికి అందరం విధరకాలుగా పెరాల్సి వచ్చిందని లేడని వివిధ రకాల కథనాలు బయటకు వచ్చేది అది ఇట్లా ఏం కాలే తర్వాత ఈ రా రాములు రావడం రాములు వచ్చిన తర్వాత చెప్పండి 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 నేను ఎందుకనంటే ఈ విషయాలు గుర్తు చేసుకోవద్దని కూడా అనుకున్నాను నేను కరెక్టే కదా చెప్పే కదా అనగనగా ఒక రాక్షసుడు అనుకున్నప్పుడు ఇవన్నీ అందరికి తెలియాలనేది అయితే కాకపోతే ఈ మొత్తం పరిస్థితుల మధ్య ఈ పరిస్థితుల మధ్య మాబోటోళ్ళం ఏమైతే జరుగుతుందని ఊహించినమో అట్లా మా మిత్రుడు బాబర్ నా వెంట ఉండేటువంటి బాబర్ని కూడా మేము కోల్పోయినాం చంపేశారు చంపేయడం అంటే ఉట్టికి కూడా కదా అసలు చంపేసి టైర్లు గేసి తగలబెట్టేస్తే లాస్ట్కు బూడిద కూడా ఆ బోర్డుదని కూడా ఎత్తి చెరలేసారు ఆ మనిషి బతకుండా చనిపోయిందా కుటుంబ సభ్యులకు తెలియదు శవని చూడలేదు చనిపోయిన కుటుంబం ఏం తెలియదు ఎప్పుడు తెలుస్తుంది లాస్ట్కు ఎవరో ఒకరు లాస్ట్కు వీళ్ళు బాబుని వీళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తం విచారణలో బాబాని పలానా రోజు చంపేసిన అనే విషయాన్ని తెలుస్తుంది ఆ బాబుని ఎందుకు చంపిన్రు అనుకున్నప్పుడు తర్వాత కొనుగోలు చంపాలి ఆయన టార్గెట్ కొనుపురు రాము చంపాలి మేమేందనంటే ఇక్కడ మా గురించి మేము చెప్పుకోవాల్సి వస్తే ఏందనంటే అప్పుడు రాముల విషయంలో కూడా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ స్పష్టంగా చెప్పింది నాకు తెలిసి రాములు ఇప్పటికే సాంబు కోల్పోయినాం సాంబసి మా మా అప్పుడు జిల్లా ఉద్యమ నాయకుడు జగదీష్ రెడ్డి అన్న ఆ రోజులలో క్లియర్గా చెప్పిండ్రు కేసీఆర్ గారే చెప్పింద్రని చెప్పేసి బండ నాయందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు వాళ్ళు కలిసి పిలిచి చెప్పిండ్రు రాములు నువ్వు ఇక రాజకీయాలు కొంతకాలం దూరంగా ఉండు ఎందుకంటే ఇప్పటికే మీ కుటుంబంలో సాంబు కోల్పోయినాం నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే కొంతకాలం బతుకుతావేమో భవిష్యత్తులో వచ్చింది మన ప్రభుత్వమే కాబట్టి నేను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ చెప్పింది చెప్తే రాములకి ఏముండే అని అంటే ఇవి లెక్క చేస్తాడు కాదు సహజంగా చాలా మండోడు తను ఉద్యమంలో ఉండాలి లేదా టీఆర్ఎస్ పార్టీలో కొద్దిగా తను కూడా అవకాశం వస్తే ఎమ్మెల్యే ఆస్పరెంట్గా ఉండాలి ఇట్లా ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి దాని నుంచి తను తిరగాలని ప్రయత్నం చేసేటోడు ఆ చేసే క్రమంలో మేము కూడా ఏం చేసినామంటే మేం మేము ప్రమాదాన్ని పసిగట్టినాం ముందే రాములన్నీందంటే ఆయన ఒకటి రెండవది ఒకటి ఏంటంటే ఇప్పుడు టక్నొచ్చేసి మా ఇంట్లో కూర్చుంటాడు అనుకోండి కూర్చోగానే ఏం జరుగుతుంది మా మా ఒలిగొండలో కూడా ఒక ఇరవై మంది అనుచరులు అనుకుంటే వాళ్ళు తెలవకుండా కూడా ఇంక ఇరవై మందో పది మందో అనుచరులు ఉంటారు ఎవడెవడ ఆయన అనుచరులు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది తీరా తర్వాత నేను చెక్ చేసుకుంటే మా బాబర్ ఆయన పక్కకున్న పాష వీళ్ళందరూ కూడా ఎట్లా ఆయన లొంగ తీసుకోగలిగాడు ఏం చేయగలిగాడు తర్వాత సో బాబర్ మీ అనుచరుడు మా అంచుడు అది ఫ్రెండ్ తన ఫ్రెండ్ అది చెప్తారు అయితే ఇట్లా ఈ రాముల్ని మేము దూరం పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళం చెప్పేది నేను దూరం పెట్టినట్టు అది కాదు రాములన్న ఒకవేళ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు ఒకవేళ పార్టీ ఇస్తుంది అనుకుంటే ఇచ్చినాడు రా ఇక్కడికి నువ్వు వస్తే మాత్రం నువ్వు వచ్చి వస్తే మాత్రం మేం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు వస్తే వాళ్ళు వస్తారు ఇమీడియట్గా వాళ్ళు ఎంటర్ అవుతారు దాంట్లో మేము రిస్క్ పెట్ చేయాల్సి వస్తుంది ఉద్యమం కూడా ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది దయచేసి నువ్వు మాకు దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పినాం దూరంగా ఉంటేనే బెటర్ అనుకుంటే పాపం ఒక దశ ఒంటర్ పరిస్థితి కూడా ఉన్నది ఎవరు కూడా తిరగలేని పరిస్థితి ఎవరిని తిరగాలంటే వాళ్ళందరూ బెదిరించే పరిస్థితి తిరుగుతే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఒకవేళ మా ఏమిటో వస్తున్నాడు మాకు కలుస్తున్నాడు తిరుగుతున్నాడు అనుకున్నప్పుడు మననే వాడు ఒకవేళ అనేటువంటి వ్యక్తి మననే కనుక నువ్వు రామును పట్టేయమను లేకపోతే ఆ విషయంలో మనం ఎక్కడన్నా ఏమైనా ఈ ప్రయత్నం ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే చేస్తారేమో ఇవన్నీ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయంతో మొత్తం విషయానికి చాలా బ్యాలెన్స్గా ఒక కత్తుల ఒంతరి మీద ప్రయాణం చేసినట్టుగా మేము మా ఉల్గొండ ప్రాంతంలో ప్రయాణం చేసినాం ఆ చేసే క్రమంలో రాముని కొద్దిగా దూరం పెట్టే ప్రయత్నం చేసినాం ఆయన ఎవరెంబడి విరిగినరో ఆ రోజు ఈటర్ రాజేంద్ర గారు కావచ్చు పేలు అయిపోతుంది ఎవ్వరెంబడి తిరిగితే వాళ్ళందరూ కూడా హెచ్చరికలు ఉపయోగింపులు ఇవన్నీ కూడా జరిగినట్టుగా మన కథనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగినాయి రాములు అట్లా 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 లాస్ట్కు పార్టీ కూడా ఆయనకు కొంత అండగా టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి గన్మెల్లని కూడా ఇచ్చింది గన్ గన్ మిన్నను కూడా ఇచ్చింది ఇచ్చిన ఎన్నోసార్లు ఎన్నోసార్లు రాములు అత్యా ప్రయత్నం చేస్తే రిక్కి రిక్కి నిర్వహిస్తున్న క్రమంలో రెండుసార్లు అరెస్ట్ అయ్యారు చౌటుపల్లి దగ్గర ఒక టీంని అరెస్ట్ చేశారు ఇంక పోచంపల్లి దగ్గర ఎక్కడ రిక్కి నిర్వహిస్తున్న టీం అరెస్ట్ అయింది రామును చంపడం కోసం ఇట్లా తిరిగేటి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు నేను ఇవన్నీ జరుగుతున్నా ఆయన లెక్క చేయకుండా తిరుగుతూ ఉండేది తిరుగుతున్న క్రమంలో దాంట్లో ఇప్పుడు నేను అంటున్నటువంటి వ్యక్తి బాబర్ బాబర్ కూడా మాకు తెలియదు ఎంత ఉన్నారా మాకు తెలియదు ఆ విషయము మా వింటే ఉండేటువంటి బాబరు ఒకరోజు ఏం తెలిసింది అని అంటే ఇట్లా బాబర్ని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు నిన్న పోయిండు అన్న ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందని మేమైతే భయపడము అట్లా మేము ఊహించింది అక్కడ ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది ఎట్లా వస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వివిధ రకాల సందర్భాల్లో నేను మా మిత్రులు బాబుతో డిస్కస్ చేసిన వాళ్ళమే చుట్టూ మిత్రులు మాట్లాడుకునే వాళ్ళమే ఎట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఉల్లిగొండ మండలం ఉంది మనమున్నాం అని మాట్లాడుకునేటోళ్ళమే కానీ ఎట్లా అదే ఒక ఫైవ్ ఒక రోజు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ కన్నల్లో ఆందోళన ఉన్నది నా జడ్స్గా నేను జడ్పీస్గా ఎన్నికల ప్రచారంలో ఉన్నా ఆ టైంలో వచ్చేసి ఇట్లా నిన్న తీసుకపోయి నిన్న పోయిండు వాళ్ళని కలిస్తాను పోయిండు వాళ్ళ మనుషులను కలుస్తాను పోయిండు రాలేదు ఆందోళన చూస్తే ఇలా కొంత సమాచారం తెలుసుకుని చెప్పట్లేదు ఏమై ఉంటుంది అని చెప్పేసి మేము ఆరాధించే ప్రయత్నం చేస్తే ఒక తెలిసిన వ్యక్తిని అడిగితే మీరు ఆ విషయాలు తెలుసుకోకపోతేనే మంచిదన్నారు అనగానే ఇంకా అది ఇంకా ప్రమాదం అనిపించింది తెల్లారా కుటుంబాన్ని ఓదార్చడం కోసం ఇంటికి అందరూ ఏడుస్తున్నారు ఓదార్చన కోసం పోతే పోయిన వెంటనే ఫోన్ మీరెవరు ఆ ఇంటికి రావద్దు బాబర్ వాళ్ళ ఇంటికి అంటికి ఎందుకంటే ఆ కుటుంబంతో మాకున్న అనుబంధం అట్లాంటిది ఆ కుటుంబం ఏడుస్తున్న తల్లి ఏడుస్తున్నది ఒక్క కొడుకు ఏడుస్తున్నది ఓదార్చన కోసం అంటే ఏమైందో తెలియని పరిస్థితి మాకు నిజంగా మళ్ళీ ఎవరో ఏదో వార్త మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి లేదు మీ కొడుకు బాగానే ఉన్నాడు మీరేం ఆందోళన పడొద్దు అంటే నిజమే నియమని నమ్మి వాళ్ళు అప్పుడే మళ్ళీ సంతోషంగా మళ్ళీ ఇది ఏమో జరిగిండో వచ్చిన ఆందోళన ఈ పరిస్థితులు వాళ్ళు గడుపుతున్న పరిస్థితి మేము ఒక దిగ ఎన్నికల ప్రచారం ఇదంతా జరుగుతున్న క్రమంలో తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బాబర్ అనే వ్యక్తి వెంట ఎవరు పోయిన్రు అంటే పాష మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాకు చాలా దగ్గరగా ఉండేటువంటి మితుడే వీళ్ళంతా ఏ ప్రమాదకరమైన పరిస్థితులు ఎట్లా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినరో ఎట్లా అనేది మనకు తెలియదు ఇక వీళ్ళకి ఏం టాస్క్ అప్ కొనపూర్ కొనపూరు రాముల్ని రాములు ఒలిగొండకు వస్తాడు కాబట్టి ఒల్గొండకు వచ్చేటువంటి సమాచారం ఇవ్వాలి లేదా ఒలిగొండ రాముల్ని పట్ట్యాలను ఇతర కార్యక్ర ఇట్లా ఇదో ప్రోగ్రాం కార్యక్రమం అప్పు దానికి సహకరించకపోయేసరికి సహకరించకపోయేసరికి లేదా సమాచారం రాంగిచ్చిన అనేటువంటి ఉద్దేశంతో పిలిపించుకోవడం తర్వాత ఇదంతా ఏం జరిగిందని తెలుసుకున్న క్రమంలో బయటకు వచ్చిన పాష అంటే ఒకటి తెల్లారు వచ్చేసి ఏం చేస్తున్నాడు పం అను చేసుకుంటున్నాడు భయం భయంతో ఉన్నాడు పాషా నిన్ను ఎంబడి పోయినా కూడా ఏం జరిగింది అని అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటంటే నయమాలం అన్న మేరకు బస్ స్టాండ్కైనా కా బస్టాండ్కైనా కానీ కాబట్టి అంటే బస్ స్టాండ్ దగ్గర పోయిన తర్వాత ఆయన నేను హైదరాబాద్ నాకు వేస్తే వెళ్ళిపోయినాను నాకు తెలియదు కానీ వాని భయాన్ని చూస్తే ఏదో జరిగింది అనేటుండాను మనము లేదు అది ఎప్పుడు తెలిసింది ఎట్లా తెలిసిందంటే ఒక అట్లా ఇక వాడు ఇంకో సందర్భంలో వాడు భయపడుతూ జరిగిన విషయాన్ని చెప్పాడు జరిగిన విషయాన్ని నాతో చెప్పిండు అప్పటికే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసినారు ఇరవై రోజుల తర్వాత అనుకుంటా పది పదిహేను రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ చేశారు పోలీసు వాళ్ళు కూడా సరే అప్పుడు ఎందుకో ఇక మరి వీడిని పిలిచి విచారణ చేసే